నాకు ఒక ఐడియా వచ్చుండది. ఏందమ్మి నీకు కూడా ఐడియాలు వస్తున్నాయా? చెప్పు. వినడానికి చాలా ఆనందంగా ఉండదు. సరే సరే చెప్పు చెప్పు. మనకి పెట్టుబడి కావాలంటే బయట యాడా అప్పు పుట్టదు కదా, అందుకని అత్త దగ్గర అప్పు తీసుకుని వ్యాపారం మొదలు పెడదాం. సరిపోయింద్ర స్వామి. ఏ అమ్మ కన్నప్ప, మన వడ్డీ తావిస్తుందా? సరే ఇచ్చిందే అనుకో, తీసుకొని ఆ వడ్డీ కట్టుకోగలమా? సంపాదించినంతా వడ్డీ కట్టుకోవడానికే సరిపోద్ది. అమ్మే మళ్ళీ నెల నెల మీ ఆదాయం ఏదో నడుగుతుంది. అప్పుడు చూపించడానికి ఒట్టి చేతులు తప్ప ఏమి ఉండదు. మనం ఇంకా కష్టపడి ఆవిడకి వడ్డీ కట్టడానికే వ్యాపారం చేసినట్టుంటది. నువ్వు నోరు మూసుకో. సరేనబ్బా, మీరే ఆలోచించండి. పూరి, నువ్వేమైనా ఐడి చెప్పకూడదు. డబ్బుల కోసం ఒక పని చెయ్యొచ్చు. ఏందది? కానీ ఆ ఐడియా అమ్మ అప్ప ఒప్పుకోవాలి, అత్త మామ కూడా ఒప్పుకోవాలి. నీ ఆలోచన ఏంటో చెప్పు. ఏం లేదు, నీ పెళ్లికి కొన్ని నగలు పెట్టారు, నా పెళ్లి కోసం నాకు నగలు చేయించారు. ఇప్పుడు ఆ నగలు మన దగ్గరే ఉన్నాయి కదా, ఆ నగలు బయట మార్వాడి దగ్గర ఎక్కడైనా తాకట్టు పెట్టి ఓ 25 లక్షల వరకు అప్పు తెచ్చుకోవచ్చు. నీ నగలు పెట్టా? వద్దబ్బా, అది చాలా రిస్క్. లేదు లేదు, పూరి ఆలోచనే కరెక్ట్. నేను కూడా ముందు ఈ నగల గురించి ఆలోచించాను, కానీ అందులో పూరి నగలు కూడా ఉన్నాయి కదా, అవెందుకులే అనుకున్నాను. బట్ పూరి మనసులో కూడా ఇదే ఉంది, అందరి జీవితాలు నిలబడాలంటే మనం రిస్క్ చేయక తప్పదు. నగలే పెడదాం, కాకపోతే మార్వాడి దగ్గర పెడితే అక్కడ కూడా వడ్డీ ఎక్కువే, మనం అది తట్టుకోలేం. బావా, మీ బ్యాంక్లో నగల మీద అప్పిప్పిస్తావా? అదేం పెద్ద పని కాదు, నేనున్నా లేకపోయినా నగలు తీసుకుపోతే బ్యాంక్ వాళ్ళు అప్పిచ్చేస్తారు. సరే, ఆ నగలు పెట్టేసి డబ్బులు తీసుకుందాం. మరి మీ అమ్మ నేను ఒప్పుకుంటారా? అమ్మ అప్ప అని ఒప్పించే పూచి నాది, ఆ సంగతి వదిలేసేయి. సరే, ఇంతకీ ఏ వ్యాపారం చేద్దామని? లాభకరమైన వ్యాపారమే చేద్దాం, అందరూ ఇంటి దగ్గరే ఉండి డబ్బులు సంపాదించొచ్చు. ఏ వ్యాపారం పొందటేదా చెప్తా? దానికి కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి, అన్నీ చేసి తర్వాత చెప్తాను. అది చెప్పొచ్చు కదా, మాకు కూడా ఎక్సైటింగ్ గా ఉంటదా? ఆ ఎక్సైట్మెంట్ ఉండనివ్వు, ఇప్పుడు మీరు నన్ను నమ్ముతున్నారు కదా. ఇప్పుడున్న ఏకైక దిక్కు ఆశ నువ్వే కదా, నిన్ను నమ్మకుండా ఇంకెవరిని నమ్మేది? అయితే నిశ్చింతగా ఉండండి, మన వ్యాపారం మొదలైపోయినట్టే. మో మా, ఎప్పుడు చూసినా నిమిరిండేదన్నా పని, పోయాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకునే పని లేదా? ఎప్పుడు చూసినా ఇట్ట మేస్తా ఉండవేంది, అసలేం జరుగుతుందో తెలుసుకోవా? ఇదిగో నువ్వేం చెప్పదలుచుకున్నా ఇటొచ్చి చెప్పు. నీ మొగుడు చేసిన పనికి ఈ చెవిలో గుయ్యమని సౌండ్ తప్ప ఇంకేమీ వినపడటం లేదు. కర్మ కర్మ. వాళ్ళేదో చేస్తా ఉండరు మా, అదేందో తెలుసుకోకుండా నువ్వేందిట మేస్తా కూర్చుండో. నేనేమి మేయడం లేదే, ఆలోచిస్తా ఉండా. ఏంది నువ్వు చించేది? ఉండి చెప్తా, ఆ లక్కమాంబ ఉంది కదా, దాన్ని నైస్గా మంచి చేసుకుని దాన్ని ఒడితేనే కక్కిస్తా. ఏ లక్క, అమ్మీ లక్క, లక్క యాడున్నావు తల్లి? ఏ లక్క, ఏంది ఇలా అపో, మీ అవ్వ పిలుస్తాను చూడు. అవ్వా, పిలిచినావా? నువ్వేది చెప్పినా కుడి చెవులో వినబడేటట్టు చెప్పు. పిలిచినావా? ఏం చేస్తుండావు? ఏముందవ్వా,
ఇల్లు ఉడిచినా అంట్లో తోముతా ఉన్నా. ఎప్పుడు చూసినా పని మనిషిలా పనులు చేస్తుండేదే కాదు. అప్పుడప్పుడు నీ బ్రతుకు గురించి కూడా ఆలోచించుకో అమ్మీ. అమ్మీ లక్క, నేను చెప్తా ఉండేది అర్థమవుతా ఉండదా? నిన్ను చూస్తా ఉంటే నాకొక పక్క జాలిగా ఉండాది, కాని నువ్వు కొంతమంది మాటలు విని చెడిపోతా ఉండవమ్మీ. మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెట్టడానికే తయారై ఉండాలి. చూడమ్మీ, నువ్వు ఇంటి పెద్ద కోడలివి. మీ అత్త నువ్వు కానుకలు తీసుకురాలేదన్న కోపంతో, ఇవ్వాల్సిన బాకీ ఇంకా ఇవ్వలేదన్న కోపంతో ఏదో నాలుగు మాటలంటాది. కొట్టినా తిట్టినా మీ అత్తే కదా. ఏదో కాళ్ళ ఎల్లపడి కొంచెం గడువు అడిగి నీ బతుకును సరిచేసుకోమ్మా. ఇందాకే నీ గురించే కనకంతో మాట్లాడినానమ్మా. ఏం కనకం? చూళ్ళక్క, మీ అత్తతో నువ్వు మంచిగా ఉన్నావంటే కావాలంటే నీ అప్పుకి ఇంకొంచెం వాయిదా కూడా ఇప్పిస్తాను. ఇంకో 6 నెలల్లో 10 నెలల్లో నీకు టైం కూడా తీసిస్తా. ఈ లోపు నువ్వు ఎట్నో కట్ట నీ మేనత్తతో చెప్పి ఏర్పాటు చేసుకోవచ్చు. ఏమంటావు? చాలా సంతోషం. ఆ మాత్రం అవకాశమైనా ఇచ్చినారు. మాకు మాత్రం నిన్ను గెంటేయడం ఇష్టమా ఏంది? తప్పక కోపం చూపించాల్సి వస్తుంది. నువ్వు మీ అత్తతో కదా మంచిగా ఉండాలా? ఊళ్ళో వాళ్ళందరికీ ఇది చేస్తా ఉండవు. నువ్వు ఇంటికి పెద్ద కోడలివి, కనకం తర్వాత కనకం అంతటి దానివి. పడింది బుట్టలో. లక్క, ఎప్పటికైనా ఈ ఇంటి తాళాలు నీ చేతికి రావాల్సిందే, ఎందుకంటే నువ్వు ఇంటికి పెద్ద కోడలివి. చూడు, నువ్వు బ్రతికేది నేర్చుకోవాలా? ఇట్టుంటే కాదు. వాళ్ళు నీకు 4 మాటలు చెప్పి నిన్ను మోసం చేయాలని చూస్తారు, నిన్ను తొక్కేస్తారు. వాళ్ళేమేమి అనుకుంటున్నారో మీ అత్తకి చెప్పి మీ అత్తని మంచి చేసుకో. మీ అత్త నిన్ను మంచిగా చూసుకుంటాది. అవును, ఆ సాంబార్ ఏదో ప్లాన్ వేసుంటది కదా. ఏందా ప్లాను? ఈవిడ మెల్లగా నన్ను ఐస్ చేసి ముగ్గులోకి లాగాలని చూస్తా ఉండాది. చెప్తా. ఏందమ్మీ మాట్లాడవు, చెప్పు. మీ అత్తకి చెప్పావంటే నిన్ను క్షమించి బాగా చూసుకుంటాది. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటా ఉండారవ్వా. ఏంది అనేది నాకు చెప్పలేదు. అమ్మీ, నీకు తెలియకుండా ఉండదు. వాళ్ళని నమ్మబాక. మీ అత్తని నమ్ము, నువ్వు బాగుపడతావమ్మీ. నిజంగా అవ్వా? నాకేం తెలుదు. అమ్మీ, సాధించాలని చూడబాక. నీ మంచి కోసమే చెప్తా ఉండా, ఆ తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు నిజం చెప్పి మీ అత్తతో మంచిగా ఉన్నామనుకో, నేను చెప్పి గడువు ఇప్పిస్తా. లేదంటే రేపో మాపో బయటికి గెంటేస్తారు. చూసుకో మరి. అత్త, నిజంగా నాకేం తెలుదు. వాళ్ళు డబ్బులు సంపాదించేదానికోసం ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటున్నారు, గాని ఏ విషయం అనేది ఇంకా తెలీదనుకుంటా. నిజంగా నాకేం చెప్పలేదత్తా. మే, నీ మొగుడైనా చెప్పుంటాడు కదా నీతో. నాకేం చెప్పలేదవ్వా. మే, ఇప్పుడు చెప్తావా లేదా? ఏంది కథ? నీ పెండ్లం బాకీ సంగతి ఏందో తెలుసుకుండావా? అమ్మా, ఏదో ఒకటి చేస్తావమ్మా. ఏమైందమ్మా? అప్పా, ఏంటి అలా ఉన్నారు? ఇందాక చూశాం కదా కనకరత్నం గారి డ్రామా, ఆ షాక్లో ఉన్నాం.
ఇందాక ఆవిడ కొడుకుల్ని కోడల్ని అందరినీ పిలిచి మాట్లాడేటప్పుడు ఒక మాట మాత్రం భలే చెప్పింది. ఒక పెళ్లి చేసే ముందు ఇటేడు తరాలు అటేడు తరాలు చూడాలి అని. ఆ మాట మాత్రం అక్షరాల నిజం. కరెక్టే కదా, అటేడు తరాలు ఇటేడు తరాలు చూసుకొనుండాలి. అసలు పెళ్లే చేసుకోను అనేదానివి పోయి పోయి ఇలాంటి చోట కోడలుగా వచ్చిపడ్డావు. ఒకళ్ళనిష్టపడి పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన వచ్చినప్పుడైనా కన్న తల్లిదండ్రులకి చెప్పుంటే మేమైనా అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి ఇది కరెక్టో కాదో చెప్పుండేవాళ్ళం. నువ్వొచ్చి ఇప్పుడు ఈ బురద గుంటలో పడ్డావు. ఎంత బురద వదిలించుకుందామన్నా వదలదు. వదిలించుకుందామని అనుకుంటున్న కొద్దీ పూసుకుంటూ ఉంటది. ఈ మాట మీ అప్ప అనలేకే గమ్మునే కూర్చునున్నాడు. అప్ప ప్లీజ్, మీరేం దిగులు పెట్టుకోకండి. ఇదేం పెద్ద విషయం కాదు. ఇవన్నీ సర్దుకుపోతాయి. నీకేదీ పెద్ద విషయం కాదమ్మా, నువ్వు తేలిగ్గా తీసుకోగలవు. నువ్వు తేలిగ్గా తీసుకున్నట్టుగా తల్లిదండ్రులు తీసుకోలేరు కదా. అప్పా, నా మీద మీకు నమ్మకం లేదా? ఇవన్నీ నేను సర్దుకోలేనా? నీ మీద మాకు నమ్మకం ఉండొచ్చమ్మా, కానీ తల్లిదండ్రులుగా మా భయాలు మీకెప్పటికీ అర్థం కావు. మీకెప్పుడు అర్థమవుతాయంటే రేపు మీరు కూడా మాలాగా తల్లిదండ్రులయ్యి మీ పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికీ అప్పుడు అప్పుడు అర్థమవుతాయి. అప్పా ప్లీజ్ అప్పా. ఇప్పుడు మేం చేయగలిగింది ఏముందమ్మా? జరుగుతున్నవి చూసి భవిష్యత్తులో మీ జీవితం ఎలా ఉంటుందా అని ఆలోచిస్తూ లేనిపోని ఆలోచనలతో పిచ్చివాళ్ళం అవడం తప్ప. అప్పా అదేం కాదు, అన్నీ నేను హ్యాండిల్ చేసుకోగలను. ఏం చేసుకోగలవే? అన్నింటికీ నేను సర్దుకుపోగలను, నేను చూసుకోగలను, నేను హ్యాండిల్ చేసుకోగలనని చెప్తూ ఉంటావు. ఏం చేయగలవు చెప్పు. అసలు ఆవిడ చేసే పనులు పద్ధతులు సాధారణ మనుషులు చేసేటట్టు ఉన్నాయా? సరే, నువ్వంటే ఇష్టం లేని కోడలివి, మేము నీ తల్లిదండ్రులం. మన దగ్గరేదో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. కాని ఇక్కడ ఆవిడ అవసరానికి, ఆవిడ ఆస్తిపాస్తుల్ని కాపాడడానికి, ఆవిడ పేరు కోసం ఇక్కడున్న మమ్మల్ని ఎంత చులకనగా చూస్తుంది. ఇక్కడుండడానికి మంచి నీళ్ళకు కూడా బిల్లేస్తదా? సరే, ఆ విషయం కూడా వదిలేసి కనీసం ఆవిడ కడుపున మోసి కనీ పెంచిన కొడుకులకి ఆవిడిచ్చే మర్యాద ఏంటి? వాళ్ళు సంపాదించకపోతే తిండి పెట్టదా? ఇంట్లో ఉండనీయదా? ఇదే అన్యాయమే. ఇవన్నీ వింటూ ఆ కొడుకులు ఎలా ఉంటున్నారు? అసలు వాళ్లని ఎంత చాతకాని వాళ్ళలాగా పెంచింది? బొత్తిగా వెన్నెముక లేకుండా ఒక మనిషి ఉండకూడదు. అన్నింటికీ నీ మొగుడు అందగా నిలబడతాడని నువ్వు నమ్మావు. ఇప్పుడు నీ మొగుడు కూడా తలదించుకుని నిలబడ్డాడు. ఇది చూస్తుంటేనే మీ అప్పకి రక్తం మరిగిపోతాంది. అందుకే ఏం మాట్లాడలేక గమ్మునే ఉన్నాడు. కనకరత్నం ఎలాంటిదైనా కొడుకులు పెళ్లాలకి అండగా నిలబడి పోషించుకోలేరని చెప్పింది కదా. కన్నతల్లే చెప్తోంది, నీ కూతురికి అర్థం కావట్లేదు. అప్పా, ఇప్పుడు మా అత్త ఏమన్నది? ఎవరూ తిని కూర్చోడానికి వీల్లేదు, ఎవరి సంపాదన వాళ్ళు సంపాదించుకోవాలి అనింది. అందులో తప్పే ఉందప్పా. బాగానే సమర్థించుకుని వస్తున్నావే, కాని దీన్ని సమర్థించుకోవడం అనరు, నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం అంటారు. ఉన్న ఫలంగా ఆవిడ గారి కొడుకులు నువ్వు ఎలా సంపాదిస్తారే? ఏం చేస్తారు? అమ్మా, దాని గురించే గీత ఒక ఆలోచన చేసిందమ్మా. ఆ విషయం మీతో మాట్లాడాలనే వచ్చింది. గీత, నువ్వేమనుకుంటున్నావో అమ్మ అప్పకి చెప్తే తప్పకుండా చేస్తారు. మాకు తప్పదు కదా, ఏమనుకుంటున్నావో చెప్పు. అమ్మా, ఇప్పుడు అత్తగారు కోరుకున్నట్టు మేం గొప్పగా బ్రతికి చూపించాలంటే వ్యాపారం చెయ్యాలి. అది ఆ వ్యాపారానికి పెట్టుబడి కావాలి.
పెట్టుబడి. పెట్టుబడి అంటే ఎక్కడి నుంచి వస్తుందమ్మా? వ్యాపారాలు చేయగలిగే స్తోమత ఉన్నవాళ్ళమా మనం? ఇప్పటికే మనం ఆవిడికి 2 లక్షలు అప్పున్నాం, దానికి ఇంకా వడ్డీలు కడుతున్నాం. ఇక్కడ ఉంటున్న దానికి రోజుకి ఇంత అని కడుతున్నాం. ఇంకా 2 నెలల్లో పూరికి అరవింద్కి పెళ్లి చేయాలి. దానికి కావాల్సిన డబ్బులు కూడా ఇంకా సమకూరలేదు. పెట్టుబడికని ఎక్కడికి వెళ్తాం? గీత చెప్పు, పర్వాలేదు. ఇదిగో గీత, అన్నింట్లోనూ ముక్కుసూటిగా ఉంటానంటావు కదా, ఇప్పుడు మా దగ్గరంటి ముంత దాచుకొని నిలబడ్డావు, చెప్పు. అమ్మా, నా పెళ్లి కోసం నాకు మీరు పెట్టిన నగలు, పూరి పెళ్లి కోసం మీరు చేయించిన నగలు తీసుకెళ్లి తాకట్టు పెడతావా? నువ్వు ఆలోచించేది ఏమైనా కరెక్ట్గా ఉందా? ఏమన్నా పిచ్చి పట్టిందా నీకు? చూడు గీత, నీ పెళ్లి కోసం చేయించిన నగలు నువ్వేం చేసినా పర్లేదు, ఎందుకంటే నీ పెళ్లి అయిపోయింది. కాని పూరికి చేయించిన నగలు కూడా తాకట్టు పెట్టాలంటే అనవసరమైన రిస్క్ అయిపోతుందమ్మా. ఏం కాదప్పా, మనమేమీ అమ్మడం లేదు కదా, బ్యాంకులో తాకట్టు పెడుతున్నావు, సులభంగా విడిపించుకోవచ్చప్పా. అసలు 25 లక్షలతో నువ్వేం వ్యాపారం చేద్దామనుకుంటున్నావే? తర్వాత చెప్తానమ్మా, మీకు నా మీద నమ్మకం ఉంటే ఆ నగలు ఇవ్వండి. బిడ్డల్ని తల్లిదండ్రులు నమ్మకపోతే ఇంకే. మనం దేవుడికి మొక్కి బయలుదేరదాం, అప్పుడే మనం అనుకున్న పనులన్నీ ఏ విఘ్నాలు లేకుండా బాగా జరుగుతాయి.
అత్త. మంచిది. పొత్తున్నే ఎదురుబడి చస్తావిందే, నీ శకునం గాని ఎదురైతే ఆ రోజు పని అయినట్టే. అన్ని కష్టాలే ఎప్పుడు, నీ మొహం చూపించబాక. వదిలే గీతా, నా శకునం మంచిది కాదు, మీరు వెళ్ళిరండి. కావాలంటే నేను ఈ పక్కనే ఉంటా. నీ శకునం చాలా మంచిది, అసలు నీ పేర్లోనే లక్కుంది. నీ పేరు లక్కమాంబ కాదు, లక్కీ మాంబ. ఎదురండక్కా.